కేసులు కూడా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు క్రికెట్ బెట్టింగ్, గంజాయి లాంటి వ్యసనాలే ప్రధానంగా ఉండేవి. తాజాగా బైక్ రేసులతో నువ్వా నేనా అన్న రీతిలో యువత చెలరేగిపోతోంది. ఏ రోడ్డులో అయినా అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలతో యువకులు పేట్రేగిపోతున్నారు. పోలీసుల నిఘానేత్ర నుంచి సైతం వీరు కన్నుగప్పి రైరైమని దూసుకుపోతున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రాజధాని అమరావతిలో విష సంస్కృతి రాజ్యమేలుతోంది. కొందరు క్రికెట్ బెట్టింగ్, కాల్ మనీ రూపంలో ప్రజల నుంచి జలగల్లాగా పీల్చుకు తింటున్నారు. తండ్రులు పేకాట క్లబ్బుల్లో జల్సాగా గడుపుతుంటే కొడుకులు తామేమీ తక్కువ కాదని బైక్ రేసుల పేరుతో చెలరేగిపోతున్నారు. ప్రధానంగా విజయవాడలో రాత్రి అయితే చాలు, ఏదో ఒక ప్రాంతంలో బైక్ రేసులు నిర్వహించాల్సిందే. అడ్డు అదుపు లేని వేగం, చెవులు చిల్లులు పడేలా శబ్దం, ఇవన్నీ కూడా విజయవాడ ప్రధాన రహదారులపై నిత్యకృత్యమయ్యాయి. రై రైమంటూ దూసుకెళ్తూ ప్రమాదకరమైన విన్యాసాలను పోలీసుల ముందే చేస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బెజవాడ ప్రధాన రహదారిలో 50 కిలోమీటర్ల స్పీడు దాటితే ప్రమాదమే, కానీ 100 కిలోమీటర్ల పైబడి వేగంతో వెళుతున్న యువత ఆగడాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ప్రధాన వీధులైన బీఆర్టీఎస్, కనకదుర్గమ్మ వారధి, కృష్ణలంక జాతీయ రహదారి, పంటకాలువ రోడ్డు, యనమల కుదురు కరకట్ట ప్రాంతాలు ఈ రేసులకు వేదికలుగా మారుతున్నాయి. ప్రధానంగా కాలేజీ యువత మద్యం సేవించి బైక్ రేసుల్లో పాల్గొంటున్నారు. 2 రోజుల క్రితం కృష్ణలంక జాతీయ రహదారిపై బైక్ల మీద చేసిన విన్యాసాలు వాహన చోదకులను భయభ్రాంతులకు గురిచేశాయి. విజయవాడ నగరానికి అది కొత్తేమీ కాదు. గతంలో ఓ ఎమ్మెల్యే కుమారుడు కారు రేసులో పాల్గొని ఒక వ్యక్తి మరణానికి కారణమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రేసులన్నింటికీ చెక్ పెట్టాల్సిన పోలీసులు తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు అడపాదడపా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తనిఖీలు చేస్తున్నప్పటికీ కేవలం ఫైన్లు వేసి పంపించేస్తున్నారు. ఇటువంటి భయంకరమైన రేసులు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని నగరవాసులు కోరుతున్నారు. విజయవాడ నగరంలో ప్రధానంగా 25 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయి. వీటితో పాటు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, బెన్ సర్కిల్ ఇలా నగర వ్యాప్తంగా సుమారు 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా వీరి కదలికలు మాత్రం నిఘానేత్రానికి దొరకకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎటువంటి దొంగలనైనా నిఘానేత్రం ద్వారా పట్టుకునే బెజవాడ పోలీసులు భయంకరమైన బైక్, కార్ రేసులను ఆడేవారిని మాత్రం ఎందుకు అదుపు చేయలేకపోతున్నారనేది ప్రశ్నార్థకం. అయితే 2 రోజుల క్రితం బైక్ రేసులకు సంబంధించిన వారిని గుర్తించామని, వారు హైదరాబాద్కు చెందిన ఆరెంజ్ రేస్ ట్రాక్కు చెందినవారు అని పోలీసులు చెబుతున్నారు. విజయవాడకు సమీపంలోని తాడేపల్లిలోని అడ్వెంచర్ క్లబ్లో ప్రమోషన్ నిమిత్తం వచ్చారని, తిరిగి హైదరాబాద్కు వెళుతూ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ నగరంలోని వాహన చోదకులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడలోని ఈ నయా సంస్కృతికి ఆదిలోనే చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.